హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు తృప్తి ఇవాళ మనం సింపుల్ వెజిటేబుల్ సూప్ ఎలా చేయాలో చూద్దామండి అందుకోసం గార్లిక్ నేను ఒక పది గార్లిక్ తీసుకున్నానండి వాటిని సన్నగా తరుక్కున్నాను పెద్ద ఉల్లిపాయని కూడా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఫ్రెంచ్ బీన్స్ అంటాం కదా అవి కూడా ఒక ఫైవ్ సిక్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను ఒక ఫుల్ క్యారెట్ అండి కొంచెం పెద్ద సైజ్ది దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను క్యాప్సికమ్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసానండి నెక్స్ట్ స్వీట్ కార్న్ ఇవి కూడా కొన్ని తీసేసుకున్నాను ఆ తర్వాత క్యాబేజ్ క్యాబేజ్ తీసుకుంటున్నానండి స్వీట్ కార్న్ మనం ఎదురు కుక్ చేసైనా తీసుకోవచ్చు ఉడకబెట్టి విజిల్స్ ఇచ్చి లేదా డైరెక్ట్గా నేనైతే డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పౌడర్ ఒక బిగ్ సైజ్ లెమన్ అండి ఇల్లిమె నేను టూ పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను అందులోనే చక్కగా కచ్చా పచ్చగా రోట్లో వేసి నీట్గా మంచిగా దంచి పెట్టుకున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ తీసుకున్నాను ఇవి ఇవి కాకుండా మనకి కొంచెం ఫ్రై చేసుకోవడానికి నెయ్యి ఆ తర్వాత మనకి ఒక వన్ లీటర్ వాటర్ సన్నగా కట్ చేసుకునేటువంటి కొత్తిమీర కూడా తీసుకుంటున్నానండి మనకు కావాల్సినవి ఏదైతే మనం సూప్ చేయాలనుకుంటున్నామో ఈ వెజిటబుల్ సూప్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి ఇకపోతే ఈ వెజిటబుల్స్ అన్నింటినీ యూస్ చేసి మనం ఈ సూప్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ పెట్టేసుకుందాము ఈ బౌల్లో ఒక వన్ టేబుల్ స్పూన్ గీ వేసేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ కోసం యూజ్ చేస్తున్నాను గీ ఈ గీ కొంచెం మెల్ట్ అవనిద్దాము ఈ గీ మెల్ట్ అయిన తర్వాత ఏదైతే క్లోవ్స్ ఉన్నాయో వీటిని సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆ క్లోవ్స్ని వేసేస్తున్నాను మంచిగా ఈ ఈ నెయ్యిలో మంచిగా ఫ్రై అవనిద్దామండి ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ పీసెస్ ఈ వెజిటబుల్స్ మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇందులో డంప్ చేసేస్తున్నాను క్యాబేజ్ వేసేస్తున్నాను వీటన్నిటిని ఒకసారి మనం మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడే మనం వాటర్ వేసేస్తే ఈ వెజిటబుల్స్లో ఉన్నటువంటి ఆ పచ్చివాసన అలాగే ఉంటుంది అందుకని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ మనం ఈ నెయ్యిలో మంచిగా మనం వేయించే వేయించుకుందామండి ఒక రెండు నిమిషాలు అటు ఇటు సాట్ చేసుకున్న తర్వాత పెద్ద ఉల్లిపాయ లాస్ట్లో వేసేసుకుందాము వీటితో పాటు స్వీట్ కార్న్స్ కూడా మనకి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కదా ఇవి కూడా వేసేసుకుంటున్నామండి క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాను దీంతో మనం ఏదైతే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నామో ఆ వెజిటబుల్స్ అన్నింటిని మనం బౌల్లో వేసుకొని కొంచెం అల్లం కూడా వేసేసుకున్నాము ఆ నెయ్యిలో మంచిగా వీటిని చిన్న మంట మీద మంచిగా ఒక ఐదు నిమిషాలు చక్కగా వేగనిద్దామండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేద్దాము ఇప్పుడు ఈ ఉప్పు వేయడం వల్ల నుంచి వాటర్ బయటకు వచ్చి అది త్వరగా మనకి కుక్ అయిపోతాయి మిరియాల పొడి వేసేస్తున్నాము ఇక్కడ మనం కారం యూజ్ చేయం కదా సూప్లో కానీ మనకు ఘాటు కావాలి కదా అందుకోసం నేను ఇక్కడ మిరియాల పౌడర్ వాడుతున్నానండి మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అందరికన్నా ముందుగా మీకు చేరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి సో ఇలా మనం ఈ వెజిటబుల్స్ అన్నింటినీ నీట్గా చక్కగా మనం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసేస్తున్నానండి నేను ఆల్మోస్ట్ ఒక వన్ లీటర్ వాటర్ వేస్తున్నాను ఎక్కువ వెజిటబుల్స్ తీసుకున్నాం కదా సో వాటర్ వేసిన తర్వాత వాటర్ చక్కగా మనం ఒక బాయిలింగ్ రానిద్దాము ఈ బాయిలింగ్ రావడం కోసం అరౌండ్ మనకి ఒక పది నిమిషాలు టైం అయితే పడుతుంది పది నుంచి పదిహేను నిమిషాలు డిపెండ్స్ అపాన్ ద హీట్ మనం మనం యూస్ చేసిన హీట్ని బట్టి టైం పడుతుంది సో లిడ్ పెట్టేసి మనము వీటిని చక్కగా స్లో మంచిగా మనం వీటిని బాయిల్ రానిద్దాము ఇలా రావడం వలన ఆ వెజిటబుల్స్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్లోకి వచ్చేస్తాయి ఒక పది నిమిషాల తర్వాత మీరు లిడ్ ఒకసారి ఓపెన్ చేసి చూసినట్లయితే ఇలా ఉంటుంది వాటర్ని బాయిలింగ్కి వచ్చే ఒకసారి మనం వెజిటబుల్స్ని మిక్స్ చేసేసి మరలా ఇంకొకసారి లిడ్ పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనిద్దాము ఇలా వెజిటబుల్స్ అన్ని ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఏదైతే కాన్ ఫ్లోర్ పెట్టుకున్నామో ఆ పౌడర్లో కొంచెం వాటర్ వేసేసుకుందాము ఇలా వాటర్ వేసేసుకుంటే కా కార్న్ఫ్లోవర్ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుందండి ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ కార్న్ఫ్లోవర్ మిశ్రమాన్ని మనం ఈ సూప్లో వేసేసుకుందాము ఈ కార్న్ఫ్లోవర్ మిశ్రమం ఎప్పుడైతే వేసేస్తామో వేసిన ఒక టూ మినిట్స్కే ఈ సూప్ లిటిల్ బిట్ థిక్గా అయిపోతుంది వాటర్ కన్సిస్టెన్సీ కాకుండా లైట్గా థిక్గా ఉంటుంది సో ఇంకొక టూ మినిట్స్ ఈ లిడ్ పెట్టేసుకొని మనం కుక్ చేసేసుకున్నామండి దీంతో మనకి సూప్ రెడీ అయిపోతుంది సో చివరిగా లెమన్ ఒకటి స్క్వీజ్ చేసుకున్నాం కదా ఆ స్క్వీజ్ చేసుకున్న ఈ లెమన్ని మనం లాస్ట్లో యాడ్ చేసుకున్నాము మనం ముందే యాడ్ చేయొద్దు యాడ్ చేసేస్తే కనుక లెమన్ ముందు కనుక మనం యాడ్ చేసుకున్నట్లయితే కొంచెం చేదు వచ్చేస్తుంది అందుకని లాస్ట్లోనే వేద్దాము చివరిగా ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ కొత్తిమీర వేసేసుకుందాము దీంతో మనకి సూప్ రెడీ అయిపోతుంది ఒక వన్ మినిట్ లీడ్ పెట్టేసుకొని వెయిట్ చేద్దాము వన్ మినిట్ తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ సూప్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి ఇంతే ఈ వెజిటబుల్ సూప్ చేయడం చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ మనం కలుద్దామండి సో నేనైతే ఈ సూప్ ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి బాయ్ టేక్ కేర్